వెల్కమ్ టు TS24 న్యూస్. కుటుంబ కష్టాలు దాటి సామాజిక సవాళ్లను అధిగమించి క్రీడా యవనికపై మెరిసి అంతర్జాతీయ స్థాయికి చేరిన రక్షణ కొరబడుతుంది. ప్రపంచ వేదికలపై పతాకాలతో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్న భారత క్రీడాకారులకు లైంగిక హింస వేధింపులు తప్పడం లేదు. ఆటలో ప్రత్యర్థులపై విజయాలతో చెలరేగుతున్న స్వదేశంలో శిక్షకులు క్రీడాకారుల చేతిలో ఓడిపోక తప్పని దుస్థితి నెలకొంటుంది. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్న భారతమాత ముద్దు బిడ్డలు క్రీడా జీవితంలో సగర్వంగా గెలిచి నిలిచేటప్పుడు, ఇటీవల ఢిల్లీలో భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరత్ సింగ్ పై వివిధ ఆరోపణలతో మేటి రేసర్లు ధర్నాకు దిగడం సంచలనం సృష్టించింది. మహిళా రేసర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అగ్రశ్రేణి వినేష్ బోగాట్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇక వాటిపై విచారణ కోసం భారత ఒలింపిక్ సంఘం, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేరువేరు కమిటీలను నియమించడంతో రేంజర్లు నిరసన విరమించారు. కానీ ఆ సమస్య సంపూర్ణంగా సమసిపోలేదు. మహిళా అథ్లెట్లపై శిక్షకులు, క్రీడా పాలకులు లైంగిక వేధింపుల పర్వం ఎప్పటి నుంచో సాగుతుంది. దానివల్ల కొంతమంది అమ్మాయిలు మానసికంగా కుంగిపోయి అటు ఆటకు దూరమైతే మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. క్రీడా సమైక్యలదే ఆరోపణలపై సత్వరమే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తే ప్రయోజనం ఉంటుంది. విచారణ కోసం వేసే కమిటీలు వేగంగా తమ పని పూర్తి చేయడం ముఖ్యం. దోషులు ఎంతటి వారైనా శిక్ష తీవ్రంగా ఉండాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఫిర్యాదు చేసిన కెరీర్కు ప్రమాదం ఉండదనే భరోసాను క్రీడాకారులకు కల్పించాలి. ప్రతి క్రీడా సమైక్యలో నమోదయ్యే ఫిర్యాదులు, పరిష్కారాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లలో పొందుపరుచుకోవాలి. ఇక క్రీడాకారుల శిక్షణకు వీలైనంత ఎక్కువగా మహిళా కోచ్లను నియమించే యత్నాలు జరగాలి. ఇక గత 2 ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల బృందంతో మహిళల వాటా 44% పెరిగింది. శిక్షణా సిబ్బంది విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. మహిళా కోచ్లు, సెలెక్టర్లకు మరింతగా సహకారం దక్కాలి. ముఖ్యంగా క్రీడా పాలనలో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.